नमस्ते वेलकम टू वॉइस ऑफ पीपल नेनु वर्म आंध्र प्रदेश लो परिषत् एन्निकल पोलिंग प्रक्रिया कोनसागुतुंदी अडपा दडपा गट्टलनु मिलहा पोलिंग साफीगाने जरुगुतुंदी पलु चोट्ल घर्षणलु मरికొన్ని चोट्ల తోపులాట్లు జరుగుతున్నాయి 515 జెడ్పీటీసీ స్థానాలకు 2058 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరోవైపు 7220 ఎంపీటీసీ స్థానాలకు 18782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇప్పటికే 126 జెడ్పీటీసీ 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి విశాఖపట్నం జిల్లాలో పలు చోట్ల ఎంపీటీసీ గుర్తు మారిపోయింది తన గుర్తు మారిందంటూ సీతగుంట సెగ్మెంట్ ఎంపీటీసీ సిపిఐ పార్టీ అభ్యర్థి ఎంపీటీసీ ఆందోళనకు దిగారు ప్రకాశం జిల్లాలోని పామూరు రెండో ఎంపీటీసీ స్థానాల్లో గుర్తులు తారుమారయ్యాయి తూర్పు గోదావరి జిల్లాలో ఏకంగా జనసేన గుర్తునే మాయం చేశారు ఇది ఇలా ఉంటే పోలింగ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వద్ద ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణ పోలీసులకు తలనొప్పిగా మారింది శ్రీకాకుళం ఏజెంట్లు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది కాగా ఇప్పటివరకు 15% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక ఇవే అంశాలపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగుతాం మనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు ఎందుకంటే జగంపేట పరిసర ప్రాంతాల్లో కొన్ని చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆ ప్రాంతానికి ఇప్పటికే జ్యోతుల నెహ్రూ గారు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తున్నది అసలు ఏం జరిగింది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎలాగ సాగుతుంది అన్నది నెహ్రూ గారు అడిగి తెలుసుకుందాం నెహ్రూ గారు నమస్తే అండి నమస్కారం వర్మ గారు నెహ్రూ గారు ఏం జరుగుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పోటీల నుంచి వైదొలిగింది దానికి కారణాలు కూడా గత కొన్ని రోజులుగా మనం చర్చించుకుంటూనే ఉన్నాం కానీ ఇక్కడ పోలింగ్ జరుగుతున్న ప్రక్రియలో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో ఏ రకంగా పోలింగ్ జరుగుతుందో అక్కడ పరిస్థితులు ఏంటి తెలుగుదేశం పార్టీ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియకు నిరసనగా బాయ్కట్ చేయడం జరిగింది అయితే కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొంతమంది పోటీలో ఉన్నటువంటి సందర్భం ఉంది అందులో చూసుకుంటే కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం అని చెప్పి అక్కడ వాళ్ళు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఆ సందర్భంలో రాత్రి 9:30కి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి బొద్దిరెడ్డి సుబ్బారావు ఇంటి మీద వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్ గా ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఒక బ్యాంక్ మేనేజర్ ఆయన ఏంటంటే గొరకపూడి గోపీనాథ్ గారు అని చెప్పి ఆయన ఆయన తమ్ముడు గొరకపూడి నాగేశ్వరరావు గారు అని చెప్పి టీచర్ ఆయన గవర్నమెంట్ టీచర్ వీళ్ళిద్దరు నాయకత్వంలోనే 100-150 మంది జనం రాత్రి మీద వచ్చి సుబ్బారావు ఇంటి మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి అటాక్ చేసి ఆ ఇంటిని అంతటిని కూడా ధ్వంసం చేశారు వీళ్ళు ఒక గదిలో బంధింపబడి ఆడవాళ్ళందరూ కలిసి సుబ్బారావుని తదుపర అక్కడ కూర్చున్నటువంటి ఒక 10-15 మందిని గదుల్లో పెట్టేశారు గదుల్లో పెడితే ఈసారి గదులు తలుపులు బద్దలు కొట్టేయడం కిటికీలు బద్దలు కొట్టడం నానా హైదరాబాద్ చేయడం ఇది ఈ లోపల ఎవరో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్ గా ఎస్ఐకి సిఐకి డిఐజి డిజి డిఎస్పికి మన ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది దాని మీద వెంటనే స్పందించి వాళ్ళు వెళ్ళడం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ మోకలంతటిని కూడా చెదరగొట్టడం చెదరగొట్టుతులోకి నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి చూస్తే ఒక భయానక వాతావరణం అక్కడ ఎక్కడ చూసినా సరే గాజు పెంకులు అంటే ఇప్పుడు ఖాళీ డ్రింక్ బాటిల్స్ పెట్టి ఆ ఇంటి మీదకి జనం మీదకి ఇసరడం అలాగే బీర్ బాటిల్స్ వాళ్ళు తాగేసినటువంటి బీర్ బాటిల్స్ ని జనం మీదకి బాటిల్స్ ఎక్కి కొట్టడం అలాగే రాళ్ళు 40 mm కంకర రాళ్ళు ఉంటాయి చూడండి మరి ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు ఆ రాళ్ళు రాళ్ళతోటి దాడి చేయడం ఇలా నానా బీభత్సం చంద్రవందరగా ఉండడమే కాకుండా అక్కడ ఒక 5-6 మోటార్ సైకిల్ ఉంటే ఆ మోటార్ సైకిల్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు అలాగే ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం ఒక భయానక వాతావరణం సృష్టించాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం అది ఎందుకంటే అందరూ ఎలక్షన్ వదిలేశారు కదా వీళ్ళు ఎలక్షన్ చేయడం ఏంటని చెప్పేసి ఒక దురాలోచనతోటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి
వాళ్ళ గెలవాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగానే ఇది కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా విచిత్రకరమైనటువంటి వ్యవహరించినట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, పోలీసులు ఒక కథనం కొత్తగా అల్లారు. ఎవరో రాజు అనేటటువంటి వ్యక్తి ముందుగా అక్కడికి వెళ్తే వీళ్ళు కొట్టారని, ఈ సుబ్బారావు తాలూకు మనుషులు కొట్టారని, వాడికి తల బద్దలైందని, నెత్తికి గాయాలయ్యని అని దాన్ని పురస్కరించుకునే ఇంటి మీదకే వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇది, వాడికి తల కట్టుకట్టారు, వీడియో చూపెడతాని ఉన్నారు, వీడియోలో కూడా విజువల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా అక్కడ నేను రాత్రి 2 గంటల దాకా నేను ఉన్నాను. సిఐ ఉన్నాడు, ఎస్ఐలు ఉన్నారు. అయితే ఎక్కడ కూడా అతను ఎవరో ఎదుటి వ్యక్తికి దెబ్బలు తగిలే అన్నటువంటి సంఘటన రాలేదు. సిఐ గారు ఎవరో కూడా నాతో కూడా చెప్పలే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది నెహ్రూ గారు? ఇప్పుడు పోలీసు, ఇప్పుడు అక్కడ పోలీసు పికెట్ నడుస్తుంది, ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వార్తలు కానీ మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను కానీ చూస్తే, మేము చేసినటువంటి బాయ్కట్ ఏదో ఉందో ఆ బాయ్కట్కి ప్రజలు స్పందించి ఇవాళ ఎన్నికల్లో మాత్రం పాల్గొనేటటువంటి శాతం చాలా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరే ఇందాక చెప్పారు 15% ఓట్లు ఎప్పటి వరకు పోలేని అని చెప్పేసి అని, 15% కూడా ఇంకా పోలైనటువంటి పరిస్థితులు కాదు. ఈ ఈ సరళిని చూసినట్టయితే ఈ గ్రామీణ ప్రాంత ఓటర్లు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో ఒకసారి మనం వేరే చేసుకుని చూసుకున్నట్టయితే ఇప్పటికే కనీసం 30% ఓట్లు పోల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవును, గ్రామీణ ప్రాంతాల్లో సరళ గానీ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది 40% పైమించి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోని 50% దాటినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ప్రజలు పాలక పక్షాన్ని తిరస్కరించినట్టుగా కూడా మనం భావించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాల రకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వర్మ గారు 1 మినిట్ అండి. నెహ్రూ గారు, మనతో పాటుగా సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీటీసీ. అక్కడ కూడా గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటని సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. సుబ్బారావు గారు సుబ్బారావు గారు నమస్తే. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితి ఏంటి? నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్. రాత్రి జరిగినటువంటి దాడి భయాందోళనగా ముప్పు వాటెళ్లేలాగే రాత్రి వైసీపీ కార్యకర్తలు అయినటువంటి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా గానీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు గానే ఇప్పుడు ప్రస్తుతం మా మీద దాడి చేస్తున్నారు. గొరకపూడి గోపీనాథ్ అనే వ్యక్తి, వాళ్ళ తమ్ముడు గొరకపూడి నాగేశ్వరరావు, వాళ్ళ అనుచరులైనటువంటి సుమారు 150-160 మందితో వచ్చి నాపై, మా ఇంటిపై అక్రమంగా ప్రవేశించి దాడి చేసిన సందర్భం రాత్రి జరిగింది సార్. చాలా దారుణంగా సార్, ఏదో గొడవ సృష్టించి రాత్రి పోటీలో అన్ని దిక్కుల్ని తప్పుకున్నారు. కానీ ఇక్కడ మరి ఇప్పుడు బాయ్కట్ చేశారు, కానీ ఇక్కడ బాయ్కట్ చేయలేదన్న ఉద్దేశంతో మా క్యాండిడేట్ మంచివాడని వేరే ఉద్దేశంతో అన్నా సరే మమ్మల్ని భయాందోళన గురి చేసి పోలింగ్ రానియకుండా చేయాలనే ఆలోచనతోటే రాత్రి ఉద్దేశపూర్వకంగా మా మీద కర్రలతోటి, రాడ్లతోటి, కత్తులతోటి, డ్రింక్ బాటిల్స్ తోటి, ఇనప రాడ్లతోటి రాళ్ళు సార్, చాలా విచిత్రం సార్, రాళ్ళు, కంకర రాళ్ళు, ముందస్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాళ్ళు, అవన్నీ కూడా ఒక్కసారిగా ఒక 5-10 నిమిషాల్లోనే మా మీద దాడి చేయడం జరిగింది. కాకపోతే మమ్మల్ని ఇంట్లో పెట్టి బంధించినటువంటి సందర్భం ఆడవాళ్ళు, మేము సుమారు 10-15 మంది కార్యకర్తలతో రేపు పోలింగ్ కదా అనే ఆలోచనతో మేము సమాలోచన చేసుకుంటున్నాం. చేసుకుంటే లోపలనే ఒక్కసారిగా మాపై దాడి జరిగింది. దాడి జరిగితే భయాందోళనగా లోపల దాక్కోవడం జరిగింది. మహిళలు బయటకు వస్తుంటే కూడా మమ్మల్ని వద్దు అని చెప్పేసి వాళ్ళు సృష్టించినటువంటి భయాందోళన భయపడి
మమ్మల్ని ఇంట్లో ఉంచినటువంటి సందర్భం సార్, ఈ లోపల మా నాయకుడైనటువంటి మాజీ శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారికి మరి సమాచారం మా కార్యకర్తలు ఎవరు అందించారు, అందించే వెంటనే ఆయన స్పందించి ఇక్కడ ఎస్ఐ గారిని కానీ సిఐ గారిని కానీ ఫోన్ చేయడం, మరి తదుపరి ఎస్పీ గారు కూడా లైన్లోకి వచ్చి డిఎస్పీ గారిని సార్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారండి. లేకపోతే రాత్రి అయితే మట్టికి కార్యకర్తని ఈ రోజు ఓటు వేయడానికి కూడా పోలింగ్ బూత్ కు రానికుండా చేయాలనే ఉద్దేశంతో ఈ గొరగపూడి గోపినాథ్ వాళ్ళ తమ్ముడు టీచర్ అయినటువంటి నాగేశ్వరరావు భార్య మమత గారు ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు సార్. అదే కాకుండా రాత్రి జరిగిన దాన్ని వాళ్ళ మాటల్లో వింటుంటే గ్రామంలో మాధురు లేకుండా అన్నిటి ఉండాలంటే సుబ్బారావు అని కూడా ఉండకూడదు, అన్ని చంపేయాలన్న ఆలోచన వాళ్ళ మధ్యలో కదిలి. అంటే సుబ్బారావు గారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు ఎంపీ ఎంపీటీసీ స్థానానికి మీరు ఇప్పుడు పోటీలో ఉన్నారా? మా మామయ్య సార్ పోటీలో ఉన్నారండి. మా మామయ్య అండి. ఓకే, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతేనా? మేము అతను కంటెస్ట్ చేసి మేము పాల్పడుతున్నాం అండి. మేము చేస్తున్నాం సార్. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు ఎలా జరుగుతుందండి పోలింగ్? పోలీస్ స్పీకర్ సందర్భంతో డిఎస్ గారు కూడా వచ్చారండి. ప్రశాంతంగా జరుగుతుంది సార్. రైట్, ఓకే. దీని మీద ఇప్పుడు మీరు ఎవరైతే అనుమానం వ్యక్తం చేశారో వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేయడం జరిగిందా? రాత్రి సుబ్బారావు గారు మీది కొద్ది సిగ్నల్ చూశారు. రైట్, ఓకే. సుబ్బారావు గారు మీరు కొద్ది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, దయచేసి మీరు సిగ్నల్లోకి రండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నెహ్రూ గారు చెప్పండి. నెహ్రూ గారు చూస్తున్నాం, మీరు కూడా విజువల్స్లో ఉన్నట్టున్నారు. మిడ్ నైట్ జరిగిన అంశంలా కనిపిస్తున్నది. ఎవరైతే ఇప్పుడు సుబ్బారావు ఉన్నారో వారు రిలేటివ్స్ని ఎవరినో నింపెంటికి తెలుస్తుంది. గతంలో ఈయన సర్పంచ్ కూడా పోటీ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే ఓకే, రైట్. సో రాజకీయ పరంగా దెబ్బ కొట్టాలనో లేకపోతే పర్సనల్గా ఏమైనా కుటుంబ కలహాలో అని అనుకోవచ్చా అండి, ఈ దాడి కానీ నిన్న జరిగిన అంశం కానీ? కేవలం వాళ్ళకి కుటుంబ పరమైనటువంటి తగాదాలు ఏమీ లేవు. రాజకీయంగానే దెబ్బ కొట్టాలని చెప్పేసరి, ఎందుకంటే ఈ సుబ్బారావు గారు మదర్ పుష్పరత్నం అని చెప్పి ఆవిడ మంచి యాక్టివ్ కార్యకర్త, పబ్లిక్ తోటి బాగా మమ్మేకమై పనిచేసేటటువంటి వ్యక్తి. ఆవిడ గతంలో ఎంపీటీసీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సుబ్బారావు కజినే సర్పంచ్గా కూడా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే బలమైనటువంటి నాయకత్వం ఉంది, దీని ఏదో రకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి ధనబలంతో దీన్ని ఇచ్చేయాలని చెప్పేసరి మన పంచాయతీ ఎన్నికల్లో అయితే మీకు చెప్తే ఆశ్చర్య వేస్తుంది. వర్మ గారు చాలా చిన్న విలేజ్ అది, ఇంచుమించులో ఆ విలేజ్లో ఈ గోపీనాథ్ భార్యను పెట్టారు. భార్యను పెట్టి వైసీపీ తరఫున 1,00,000 రూపాయలు పైన ఖర్చు పెట్టారు సార్. 2 కోట్లు ఉంటే 60,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ రకంగా ఖర్చు పెట్టి వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయినా వాడు గెలుపులు అనేది సర్వసాధారణం. కానీ అయితే ఈవేళ మళ్ళీ వాళ్ళ మరదల్ని ఎంపీటీసీగా పోటీ పెట్టారు. దానికి ఇప్పుడు సుబ్బారావు వాళ్ళ మామయ్య గారు అదే భార్యని ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఓకే, అయితే ఎప్పుడైతే మేము ఇక్కడ మాకు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదని చెప్పేసి మేము ఓవరాల్గా మొత్తానికి వదిలేస్తాం. కానీ 10-15 గ్రామాల్లో మాత్రం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల సందర్భంగా సమీకరణల సందర్భంగా పోటీకి తప్పని పరిస్థితి ఉంది. ఆ విజువల్ చూస్తున్నారు కదా మీరు, ఏ రకంగా అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారో. ఇక్కడ నేనేమంటానంటే చెర్లంపూడి ఎస్ఐ కూడా ఈ దాడిలో భాగస్వామి అయి ఉంటాడన్నది నా అనుమానం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అక్కడ వాళ్ళు ముందస్తుగా ముందు సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తే మేము వస్తున్నాం మీరు చెదిరిపోండి అని చెప్పేసని వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం, వాళ్ళు చెదిరిపోవడం ముందు జరిగినటువంటి సంఘటన.
మళ్ళీ రెండోసారి దాడి ఏదైతే ఇంటి మీదకి వచ్చి దాడి చేశారో అప్పుడు ఎస్ఐ గారికి నాకు మెసేజ్ వస్తే నేను ఇంచుమించులో ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేశాను సార్ ఎస్ఐకి రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తడం అప్పుడు డిఎస్పీ కొట్టాను డిఎస్పీ గారు వెంటనే స్పందించి అక్కడ నుంచి స్పెషల్ క్యాటరింగ్ పంపడం సిఐకి వారిని సిఐని కూడా పంపడం జరిగింది అప్పుడు సిఐ గారు కూడా నాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఈ లోపల నేను కూడా అక్కడికి వెళ్ళడం 11:30 ఆ ప్రాంతంలో నేను అక్కడికి వెళ్ళాను ఓకే వెళ్ళి 2 గంటల దాకా ఉన్నాను అసలు మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తారు తప్పించి సీనియర్ ప్రొఫెషనల్ డైరెక్ట్ గా చూసినటువంటి సిఐ గానీ ఎస్ఐ గానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటండి ఇమీడియట్ గా వీళ్ళ స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ ఆధారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇవాళ ఎన్నికల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు వాళ్ళు అక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఇవాళ క్రియేషన్ చేసి ఇంకో కేసు ఏదో సృష్టించారు కానీ ఉభయల్ని అరెస్ట్ చేయాలి కదా అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకున్నా ఒక భయానక వాతావరణం నుంచి ప్రజల దూర ఒక నమ్మకంలోకి తీసుకురావాలనుకున్నా ఎవరైతే ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యంగా దాడి చేశారో ఆ దాడి చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళు పక్కన నుంచునే ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇది ఒక కృష్ణవరమే కాదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్నికలను బహిష్కరించిన ఎన్నికలకి భయానక వాతావరణం ఉందో నాకు అర్థం కావట్లే ఎందుకంటే వన్ సైడ్ ఎన్నికలు తేటాలు అయిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ రకంగా వ్యవహరించాలి ఇంకొకసారి ఇక్కడ వీళ్ళు 33,000 చిల్లర రమారమి బూతులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈ బూతులకి మనకున్నటువంటి కానిస్టేబుల్ యొక్క సంఖ్యను చూసుకుంటే 40,000 చిల్లరే ఎంతమంది ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సంస్థాత్మక గ్రామాలు ఎన్ని ఉంటాయి అవును దానికి ఏ రకంగా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నారు ఒకసారి ఆలోచించారు ఇప్పుడు గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికని 4 దఫాలుగా చేశారు మరి ఈ ఎన్నికలు చూస్తే ఏకదమ్గా ఒకే దఫాలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పోలీసు లేకుండా అధికారం అనేటటువంటి జులంతో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వీళ్ళు ఎన్నికల్లో అస్తగతం చేసుకోవాలి పదవులనే దురుద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది ఏంటంటే వాస్తవంగా చెప్పాలనుకుంటే ఇక్కడ మా పార్టీ పొరపాటు కూడా ఉంది ఖచ్చితంగా మేము ఎన్నికల్లో పాల్గొనకపోవడం అన్నది మాత్రం చాలా దురదృష్టకర సంఘటన ఇవాళ తెలుగుదేశం పార్టీని బస్సుసారు హస్తంలాగా మా నెత్తి మీద మేమే చేయించుకున్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు కాకుండా తెలుగుదేశం పార్టీని మాత్రం బలోపేతం చేసుకుని ప్రతి ఎన్నికలకి ఇంక ఎన్నికలు అయిపోయినాయి ఇంకొన్నది ఇవాళ వాస్తవంగా చూసుకుంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద బాధ్యతాయుతమైనటువంటి పోరాటం తెలుగుదేశం పార్టీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా మా ఆధినాయకత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కానీ అలాగే అమరావతి రాష్ట్ర రాజధాని ఉద్యమం మీద కానీ మేము ప్రత్యక్ష పోరాటాల్లోకి వెళ్లాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది అంతేకాకుండా వాళ్ళ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఆర్థిక సంక్షోభం రావడం చాలా తొందరలోనే మనం చూసేటటువంటి ప్రమాదం ఉంది ఈ ఆర్థిక సంక్షోభం అన్నది కానీ ఏర్పడినట్టయితే మన మాటలా ఉంటుంది భావి తరాలు కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అంశాలన్నిటినీ కూడా చిత్తశుద్ధితోటి ఏదో ఉద్యమం అన్నది ఒక రోజు మామూలుగా మనం ఓ బస్సు ధర్నా చేయడమో లేదా బంద్ చేయడమో ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడమే కాకుండా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ఈ మితిమీరినటువంటి రెచ్చిపోయి పరిపాలన ప్రజా అప్రజాస్వామిక విధానంలో పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పోరాటాన్ని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకోకపోతే మాత్రం ప్రజలు కూడా క్షమించరని చెప్పేసి మీ ద్వారా నేను
ఆ పార్టీ పెద్దలకు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతుల నెహ్రూ గారు లైవ్లోకి వచ్చి స్పందించు. నెక్స్ట్ ఇంకా మనతో పాటుగా ఉమా మహేష్ జాయిన్ అయ్యారు, సిపిఎం నాయకులు. ఉమా, ఏజెన్సీలో ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది, అది ఏ రకంగా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి? సార్, ఇక్కడ చాలా కొంచెం మందకొడగానే జరుగుతుంది. ఉమా, మీరు వీడియో కరెక్ట్గా పెట్టుకోండి ప్లీజ్. రైట్, ప్లీజ్. మందకొడగానే జరుగుతుందండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యారు జనాలు, అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే పరిస్థితిలో చాలా మంది. ఉమా, మీ వీడియో మామూలుగా మీరు మీ ఆపోజిట్లో పెట్టుకుని ఫ్రీగా మాట్లాడండి ప్లీజ్. ఓకే, అయితే మందకొడగా జరుగుతుంది ఎన్నికలు, అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవనే ఆలోచనతో ఉండిపోయారు కొంతమంది. కొంతమంది అభ్యర్థులు అయితే విసిగిపోయి అంతకుముందు ఎన్నికలు ఆగిపోయి మళ్ళీ ఆగిపోతే చాలా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నామనే ఇబ్బందుల్లో కొంతమంది చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సడన్గా ఒక్కసారే చేయడంతో కొంచెం మంది మళ్ళీ జనాలు కలవలేక ఈ ఓట్ల స్లిప్లు అవి పంచలేక అసలు అధికారులు పంచాల్సింది ఉంది, కానీ ఎక్కడ కూడా ఓట్ల స్లిప్లు పంచలేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏదైనా సరే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం తగ్గే అవకాశం కూడా ఉంది, నేను వాతావరణం అయితే వర్షం కూడా ఉంది. అయితే రాజకీయంగా చూసుకుంటే తెలుగుదేశం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి కార్యకర్తలకి వెనక్కి వెళ్ళిపోతాం, పోటీలో ఉండొద్దు అనేసరికి కొంతమంది కార్యకర్తల్లో ఎప్పటి నుంచో ప్రజల్లో ఉండి పనిచేస్తాం నిరుత్సాహంగా ఉండి అసలు పోటీ చేయాలా వద్దే అనే ఆలోచనతో ఉండి కొంతమంది ఏదైతే అదేంది అని చెప్పేసి వాళ్ళు పోటీలో ఉండడం అనేది జరిగింది. రెండోది వైఎస్ఆర్ సంబంధించింది అయితే సంక్షేమ పథకాలు మీకు ఓట్లు అయిపోతే కట్ చేసేస్తాం అనే బెదిరింపుల కార్యక్రమాలతో వాళ్ళు ఓట్లు వేయించుకోవడం చాలా వరకు ప్రచారం జరిగింది. అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి సపోర్ట్గానే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే కొంచెం ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు అయితే జరగడం జరుగుతుంది, కానీ అధికార యంత్రాంగం సంబంధించింది అయితే వాళ్ళకి అధికార పార్టీకి సపోర్ట్గానే ఉండడం తప్ప ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి అయితే ఎటువంటి లేవు. అయితే స్లిప్పులు పంచడం మాత్రం ఎక్కడ కూడా జరగలేదు, దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అయితే అందులోకి ఏజెన్సీలో 7 గంటల నుంచి 2 గంటల వరకే అన్నారు ఓటింగ్ పోలింగ్ సంబంధించి, దాంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది, ఎందుకంటే మారుమూరు ప్రాంతాల్లో కొండ నుంచి దిగి రావడం అనేది చాలా పరిస్థితి ఇబ్బందులు. అందుకోసం వచ్చిన వాళ్ళకి కూడా భోజన ఏర్పాట్లు కూడా సక్రమంగా ఉండవు, అందుకోసం కొంతమంది ఓటింగ్ వేయడానికి కూడా అసంతృప్తిగా ఉంటారు, వెళ్ళి ఎందుకు వెళ్తాం వెళ్ళడం మళ్ళీ రావడం ఇబ్బంది అని చెప్పేసి ఈ రకమైన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. రైట్, ఉమా గారు మీరు ఫోన్ ఫ్రీగా ఎవరికైనా ఇచ్చన్నా మీరు వీడియో పెట్టండి. రైట్ ప్లీజ్. సో అదే మెయింటైన్ చేయండి మీరు, అదే డిస్టెన్సు. నెక్స్ట్, ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 11 మండలాల ఏజెన్సీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బహిష్కరణ చేస్తున్నాం ఎన్నికలు అని చెప్పినప్పటికీ కూడా మీరు చెప్పిన అంశాలు ఏంటంటే కొంతమంది పోటీ చేస్తున్నారని, అన్ని మండలాల్లోని ఇదే పరిస్థితి ఉందా లేకపోతే కొన్ని మండలాలకే పరిమితం అయ్యారా? అన్ని మండలాలు ఇదే పరిస్థితి లేదండి, అనంతగిరిలో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఓకే, అనంతగిరి డ్రాప్ అయిపోయారు, అనంతగిరిలో వైసీపీ సిపిఎం ఇద్దరి మధ్య పోటీ అనమాట. అంటే జనసేన బీజేపీ అవేవి పోటీ చేయట్లేదా? లేవండి, జనసేన బీజేపీ లేదు, కానీ బీజేపీ ఉంది, నార్మల్ గానే ఉందండి, పోటీ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు సింగిల్ గానే ఉన్నారు. రైట్, అంటే ఓవరాల్ గా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు కానీ చెదురుముదురు సంఘటనలు కానీ, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఓటింగ్ అంటేనే ఎన్నికలు అంటేనే ఏం జరుగుతున్నదన్న ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది. ఓకే, ప్రధానంగా కొన్ని కొన్ని మెయిన్ ప్రాంతాల్లో ఉండకపోయినప్పటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు మనం చాలా చూడడం జరిగింది, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ అన్ని ప్రాంతాల్లోని కూడా, అటు సీలేరవనివ్వండి చింతపల్లి అవనివ్వండి, అన్ని ప్రాంతాల్లోని కూడా సజావుగా సాగుతున్నట్లుగానే భావించొచ్చా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఇన్ఫర్మేషన్ లేదండి. అయితే అమ్మవారి దారకొండ అలాగే పెదబాయిలు ముంచుముట్టి వరుస బార్డర్లోని ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందండి, ఎందుకంటే మొన్న జరిగిన సంఘటనకి ఓటింగ్ కూడా రాకపోవచ్చు, జనాలు బాగా పర్సంటేజ్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. రాష్ట్రం పంచాయతీ ఎన్నికల్లో కొన్ని జరగలేదు. ఓకే, ఇప్పటి వరకు ఎంత పర్సెంట్ పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఉమా? ఎందుకంటే 11:30 అవుతుంది, 2:00 కల్లా పోలింగ్ ప్రక్రియ ఆఫ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఉండడం జరిగింది. ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ అయిన అవకాశం ఉంది, ఇంకా ఎంత జరిగే పరిస్థితి ఉంటుంది? ఇప్పటికైతే 25% అయ్యిందండి, మహా అయితే 60 వరకు అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకొక 2.5 అవర్స్లో ఆల్మోస్ట్ 40% పోలింగ్ అయ్యే అవకాశం ఉందా? అవుతుంది, ఎందుకంటే వెహికల్ మీద షిఫ్ట్ చేస్తున్నారు కొంతమందిని. ఓకే, అయ్యే అవకాశం ఉందండి.
ఇక్కడ మాత్రం అరకు మండలం అరకు వేలిలో 20 పంచాయతీలు నక్సస్ ప్రభావిత ప్రాంతం కాబట్టి అది వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. లోతేరులో పెట్టారు బూత్, అక్కడికి ప్రభుత్వమే జనాలు షిఫ్ట్ చేస్తానని చెప్పేసి అన్నది, కానీ సక్రమంగా పద్ధతులు జరగట్లేదు. ఓటింగ్ రావడానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళైతే. రైట్. ఓవరాల్ గా ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఎటువంటి సంఘటన లేకుండా ప్రశాంతంగానే జరుగుతుంది. ప్రశాంతంగానే జరుగుతున్నారు ప్రస్తుతం అయితే. పార్టీల మధ్య కూడా ఏమి గలాటాలు కానీ ఏమైనా కొట్లాటలు కానీ వాగ్యుద్ధాలు కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదండి. రైట్ రైట్. ఉమా, వన్ మినిట్. ఎన్నికల్లో అయితే సుగ్రమట్లో జరిగింది, ఇప్పుడైతే లేదండి ఆ వాతావరణం. ప్రస్తుతం అయితే లేదండి, ఉంటే సాయంత్రం కానీ కొన్ని సమస్య ప్రాంతాలు ఉన్నాయండి, వాటిలో ఉంటే మధ్యలో 2 o'clock వరకు ఏమైనా ఉంటే జరగవచ్చు. రైట్. ఉమా, మీరు 1 minute మీరు అలాగా లైన్లోనే ఉండండి. మీరు కెమెరా కరెక్ట్గా మీరు ఎక్కడైనా ఫిక్స్ చేసుకుని మీరు ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను 1 minute. సుబ్బారావు గారు ఎంతవరకు ఇప్పటి వరకు కూడా ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది, ఎంత పర్సెంట్ పోల్ అయింది? 35% పోల్ అయింది సార్ ఇప్పటికి. జనం అయితే బార్లో ఉన్నారు సార్, లైన్లో ఉన్నారు సార్. జనం ఓటర్లు అందరూ లైన్లో ఉన్నారు అండి. ఓకే, మందపూటగా జరుగుతుంది సార్ అక్కడ అధికారులు. చెప్పండి సుబ్బారావు గారు, వాస్తవ పరిస్థితులు చెప్పండి. వాస్తవ పరిస్థితులు సార్, ఏళ్ళ వైసీపీకి ఓటు వేయకపోతే మీ ఇళ్ల పట్టాలు తీసేస్తాం, వాలంటీర్లే డబ్బులు పంచినటువంటి సందర్భం సార్ మా విలేజ్ లో. పంచాయతీ గుమస్తా ఇప్పుడు నిజంగా ఎన్నికల అధికారులు వీడియో తీస్తున్నారండి, నేను ఇప్పుడు సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. ఓటర్లని తరలించే కార్యక్రమం ఫ్యాన్ గుర్తుకు ఓటు అయ్యని చెప్పేసి వాలంటీర్లు పంచాయతీ గుమస్తాయ దగ్గర ఉండి ఓటింగ్ కేంద్రాన్ని తీసుకొచ్చిన సందర్భం సార్ చాలా దారుణం అండి. నీకు పెన్షన్ ఆపేస్తాం, నీకు హౌసింగ్ రానియం, లేకపోతే నీకు ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో పట్టాలు ఇచ్చేసినట్టు ఎంఆర్ఓ గారు చెప్తున్నారండి. ఇప్పుడు కూడా ఎవరికి ఒక పట్ట ఇవ్వలేదండి. పట్టాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్త బ్యారియస్ బ్యాంక్ మేనేజర్ సొసైటీ బ్యాంక్ మేనేజరు ఆయన దగ్గరే పెట్టుకున్నారు. దీనికి ఎంఆర్ఓ గారు కుమ్మక్కయ్యి మాకు సంబంధించినటువంటి 30 పట్టాలు ఆయన దగ్గర అంటిపెట్టుకున్నారు సార్. ఓకే రైట్. సుబ్బారావు, ఇప్పుడు ఎన్నికలకి సంబంధించి ఎన్నికల అధికారులు ఎవరైనా సరే అక్కడ పర్యవేక్షణ రావడం జరిగింది, ఎందుకంటే రాత్రి ఇంత పెద్ద గొడవ జరిగింది కాబట్టి మళ్ళీ గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైనా అక్కడ ఉన్నాయా? డిఎస్పీ గారు వచ్చేసారు ఇందాక, డిఎస్పీ గారు వచ్చి ఈ ఒక మాది 2 పోలింగ్ కేంద్రాలు సార్, కొత్త కృష్ణవరం పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి ఇక్కడ మాకు జరిగినటువంటి దారుణాన్ని ఆయన పర్యవేక్షించి ఆదేశాలు ఎస్ఐ గారికి ఏం చెప్పడం జరిగింది సార్. ఇక్కడికి ఈ పోలింగ్ కేంద్రం కాడికి జరిగినటువంటి సందర్భం అయితే మరి డిఎస్పీ గారు రావడం జరిగింది సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఉమామ గారు, ఉమా. రైట్. ఉమా, ఓవరాల్గా ఏజెన్సీ ప్రాంతాల అన్నింటిలోని ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా చూడొచ్చు మనం, ఎంపీటీసీ జడ్పీటీసీ గతంతో పోలిస్తే ఈసారి జరుగుతున్న ఎన్నికల్ని? గతంతో పోలిస్తే ఈసారి సంబంధించి కూడా అది అధికార పార్టీ వైపే ఎక్కువ జనం మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి వాలంటీర్ల చేత వాళ్ళు సంక్షేమ పథకాలు రావు, మీరు కొనసాగ ఎన్నిక ఓటు వేయకపోతే అని చెప్పేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ ఊరు చేయమని చెప్పేసి గతంలో పంచాయతీ ఎన్నికల్లో చెప్పారు. అదే వాయిస్ ఇప్పుడు అధికార పార్టీ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా అదే వాయిస్ ని తీసుకెళ్లారు జనాలు. అంటే ఉమా, మీరు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మీ ప్రాబల్యం ఎంతో కొంత ఉంటుంది వామపక్షాలు అనుకుంటారు, మీరే నిరాశ నిస్పృహ కనపరిస్తే ఇంకా ఓడిపోయినట్టుగా భావించుకోవచ్చా ఇంకా మీరు కూడా ఎక్కడ పోటీ లేకుండా? లేదండి, ఓడిపోయామనే కదా, ఓటులకు సంబంధించి ఈసారి వామపక్షాలు పెరిగితే కొన్ని సీట్లు కూడా వచ్చాక అనంతగిరిలో జడ్పీటీసీ మేము గెలుస్తాం, అరకవెల్లిలో కూడా మాకు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి గతం కంటే వామపక్షాలకి సీట్లు పెరుగుతాయి ఏజెన్సీలో. మీరు ముందే లెక్కలేసుకుంటారు కదా ఎక్కడెక్కడ గెలుస్తారు ఎక్కడెక్కడ ఓట్లు వస్తాయి అన్నది. అవును, అనంతగిరి అరకు రెండు బాగున్నాయండి, పాడేరు కూడా బాగుందండి, ఈ రెండు ఈ మూడు జడ్పీటీసీలు బాగున్నాయి.
ఎంపీటీసీలు మొత్తం 15 నుంచి 20 ఎంపీటీసీలు వచ్చే అవకాశం ఉంది ఏజెన్సీ 11 మండలాలు. రైట్, ఓకేలేండి. ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓటమి పాలయ్యారు అన్నది ప్రధాన అంశం కాదు. గెలిపోవటం అన్నది ఏ ఎన్నికల కన్నా సహజం, ఎవరో ఒకరు గెలాల్సి ఉంది. కానీ ప్రశాంతంగా పోలింగ్ జరగాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండాలన్నదే ప్రతి ఒక్కరూ కోరుకునేది. మరి ఏజెన్సీ ప్రాంతాలు అనేసరికల్లా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటింగ్ పాల్గొనే పరిస్థితి అంటే గతంలో కంట ఈసారి ఎన్నికల్లో ఏమైనా మెరుగ్గా అనిపించిందా? ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితమో లేకపోతే 6 సంవత్సరాల క్రితమో జరిగిన ఎన్నికల నేపథ్యంలో చాలాసార్లు దూర ప్రాంతాల నుంచి ఓటింగ్కి వచ్చేవారు కాదు, ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఏమైనా ఆ డెవలప్మెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఏమైనా కనిపిస్తున్నదా ఓటింగ్లో? ఇప్పుడు ఉందండి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నేరుగా వెహికల్స్ పెట్టించి వాళ్లే భోజనాలు పెట్టే కార్యక్రమం ఉంది. గతం కంటే పెరిగింది ఓటింగ్ చైతన్యం అయితే పెరిగింది, దూరం నుంచి రావడం అనేది జరుగుతుంది. అంటే మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆ అవేర్నెస్ అంతటి కూడా వీళ్ళు కూడా తీసుకున్నారు అన్నమాట, ఏ రకంగా మనం ఓట్లు వేయించుకోవాలి అని. అవును, ఓట్లు వేయించుకోవాలని టాక్టికల్స్ కూడా ఇప్పుడు అభ్యర్థులు పెరిగిందండి. ఓటింగ్ ఎలా మలుచుకోవాలి, ఎలా తీసుకురావాలని చెప్పేసి ఇటు ప్రతిపక్షం కానీ అటు అధికార పార్టీ కానీ ఎవరు జనాలు వాళ్ళని తీసుకొచ్చే ఏర్పాట్లు మాత్రం జరుగుతుంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసామండి ఆ రకంగా. ఓకే ఉమా, ఆ రకంగా కొన్ని ఓకే ఉమా, మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏ బూత్ దగ్గర ఉన్నారు? పాండరంగిలో ఉండండి, పెదలపూడి పంచాయతీలో పాండరంగిని బూత్. రైట్ ఉమా, ఏమైనా అవకాశం ఉంటే ఒకసారి అక్కడ ఓటింగ్ వేసే వాళ్ళతో ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? చేస్తామండి, ప్లీజ్ ప్రభాకర్ అండి, ఆయన మాట్లాడతారు. రైట్ ప్రభాకర్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. రైట్ ప్రభాకర్ గారు, ఎలా జరుగుతుంది అక్కడ ఓటింగ్ ప్రక్రియ, గతంలో కంటే ఈసారి ఏమైనా మెరుగైన పరిస్థితి కనిపిస్తున్నదా ఏజెన్సీ ప్రాంతంలో? ప్రస్తుతం అక్కడ ఏ రకంగా ఉంది? చాలా ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే అవుతుంది సార్. గతంలో కన్నా మెరుగ్గా జరుగుతుంది. మారుమూల ప్రాంతాల నుండి కూడా ఆటోలు వెహికల్స్ పెట్టుకొని పోటీదారులు తీసుకొని వచ్చి ఓటు వేయించుకోగలుగుతున్నారు. వారు కంపల్సరిగా గతంలో కన్నా ఇప్పుడు మెరుగుతా ఉందని మేమైతే భావించుకుంటాం. రైట్ ప్రభాకర్ గారు, మరొక విషయం అండి, ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యం ఇప్పుడు పట్టణాల్లో అయితే హాస్పిటల్ ఉంటాయి, అవేర్నెస్ 1 మినిట్ అండి, పట్టణాల్లో అయితే హాస్పిటల్ ఉంటాయి, అవేర్నెస్లు ఉంటాయి, టీకాలు అవి కూడా టైంకి వేస్తారు, చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ వేయించుకోవచ్చు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ ప్రికాషన్స్ ఏమైనా మీరు పాటిస్తున్నారా, జాగ్రత్తలు పాటించి మీరు ఓటింగ్కి వెళ్తున్నారా, అధికారులు ఏమైనా చెప్తున్నారా ఈ రకంగా ఓటింగ్కి రావాలి, కరోనా భయం ఉందని, టీకాలు అవి మీకు అందుతున్నాయా, పోలింగ్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేదా ఎవరైనా అవేర్నెస్ చేస్తున్నారా, లేదా? టీకాలు అయితే వేస్తున్నారు సార్, అది ఏజ్ ని బట్టి వేస్తున్నారు. అలాగా 60 సంవత్సరాలు వేసారు, తర్వాత 45 సంవత్సరాలు వేయిస్తున్నారు. ఇప్పుడు పోలింగ్ లో కూడా తీసుకొచ్చే క్యాండిడేట్లు కూడా మాస్కులు గట్రా ధరించుకొని వచ్చి జాగ్రత్తగా పాటిస్తూ వేయాలని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నారు, కొంతమంది పాటిస్తున్నారు సార్. రైట్ రైట్ ఉమా. సార్ ఉమా, ఒక్కసారి ఆ పోలింగ్ బూత్ దగ్గరికి ఒకసారి మీరు వెళ్ళరా, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పోలింగ్ బూత్ ప్రక్రియ అన్నది అది కూడా ఒకసారి మనం విజువల్ రూపంలో చూద్దాం ఏజెన్సీ ప్రాంతాల్లో. నేను 2 మినిట్స్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెల్లూరు వెళ్దాం, నెల్లూరు నుంచి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుందో శ్రీధర్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైన గంటకే దాదాపుగా 5% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ బూతులు కూడా 4-5 సంఖ్య ఎక్కువ అధికంగా ఉంది. దాదాపుగా 2,000-4,000 మంది ఓటర్లు ఇక్కడ ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పుడు మనతో ఈ అభ్యర్థులు కూడా ఉన్నారు, ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు, వైసీపీ అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. తెలుసుకుందాం ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. వర్మ, ఇక్కడ ఉదయం నుంచి చూస్తే కూడా ఇక్కడ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ ఉండింది, ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో నిన్న వరకు కూడా సంకేతంలో ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఓటర్లు అయితే వెంటనే అర్థం చేసుకుని పోలింగ్ కు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయాన్నే 7 గంటలకే ఎండ వేడిమికి గురి కాకుండా ఇక్కడ ఉదయాన్నే పోలింగ్ కు రావడం జరిగింది. వృద్ధులైతే ఉదయాన్నే 6 గంటలకే ఇక్కడ నిలబడడం, పోలింగ్ కేంద్రం వద్ద నిలబడడం జరిగింది. ఇప్పుడు మనతో వైసీపీ అభ్యర్థులు ఉన్నారు, మాట్లాడిన మీద మీరు ఇలా పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగింది, ఈ విధంగా ఒకసారి ఈ విధంగా కోర్టు సంబంధించిన అభ్యంతరాలు ఎదురైనవి కదా, అలా ఎదురైనవి కదా, ఎలా మీరు వీటిని ఓటింగ్ సంబంధించి ఎలా సమాయత్తం చేయగలిగారు, ఓటర్లంతా ఇటు అధికారులు ఎలాంటి చర్యలు చేశారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
చెప్పండి చెప్పండి మీరు ఏ పార్టీ నుంచి మీరు ఏ పార్టీ నుంచి వస్తున్నారు చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి మీరు ఎలా జరిగింది ఇప్పుడు ఇది ఒక్కసారిగా ఆగిపోవడం జరిగింది మళ్ళీ వెంటనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది ఈ తెలియని వారికి ఎలా తెలియజేస్తున్నారు అధికారులు పూర్తిగా తెలియజేశారా మరి ఓటర్లకు అందరికి కూడా రైట్ ఓకే థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్తు ఎన్నికలకి సంబంధించి కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎన్నికలు ఉంటాయా లేవా అన్న మీమాంసలోనే నిన్న రాత్రి వరకు కూడా ఉండే పరిస్థితి, తెల్లవారుజాము వరకు కూడా ఏం జరుగుతుందో చాలా ప్రాంతాలకు తెలియదు. అసలు పోలింగ్ ఉందా లేదా జరుగుతుందా లేదా అన్నది ఈ గందరగోళంతో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వివిధ ప్రాంతాల నుంచి మన ప్రతినిధులు చెప్తున్నారు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొంతమంది నేతలు కూడా చెప్తున్నారు. మనం ఒకసారి మళ్ళీ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్దాం, అక్కడ పోలింగ్ ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది. ఎందుకంటే మైదాల ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ వేరేగా ఉంటుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో వేరేగా ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో టూరిజం లాంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారా, అక్కడ పోలింగ్ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది అన్నది మనం లైవ్ ద్వారా చూద్దాము. ఉమా ఒకసారి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్రాంతంలో పోలింగ్ బూత్ కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారని చూపించగలరా విజువల్స్ మాకు? చూపిస్తాను. థ్యాంక్ యూ ప్లీజ్. పెదలపూడి పంచాయతీ పాండరంగిణి పోలింగ్ బూత్ లో ఉన్నామండి. ఎంత ఇప్పటికీ స్లోగా అవుతుంది పోలింగ్, చాలా స్లోగా అవుతుంది. ఓకే, అందరూ మాస్కులు పెట్టుకున్నారు రైట్? లైన్ ఓకే. మెడికల్ అధికారులతో ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేయగలరా ఉమా? ఉమా మెడికల్ అధికారులతో ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేయగలరా ప్లీజ్? మాట్లాడిస్తాను రైట్. మేడం నమస్తే అండి. ఇక్కడ ఎవరికైనా సడన్ గా కళ్ళు తీసి పడిపోవడం ఏమైనా కోవిడ్ సమయంలో వాళ్ళకి జాగ్రత్తలు పాటిస్తున్నారో చూసుకుంటాము. ఎవరికైనా జ్వరం కానీ జలుబు కానీ ఏమైనా ఉన్నా వాటికి మామూలుగా ట్రీట్మెంట్ చేస్తున్నామండి. మేము ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే హెల్త్ పరంగా మేము వాళ్ళకి ఒక అవగాహన తర్వాత అలాగే కండక్ట్ చేస్తున్నామండి మెడికల్ క్యాంప్. ఓకే మేడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా శానిటైజ్ చేయడం కానీ లేకపోతే ఏమైనా మాస్కులు పెట్టుకోలేని వాళ్ళందరినీ ఏమైనా అవేర్నెస్ చేయడం కానీ అలాంటి పరిస్థితి ఉందా? శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నామండి. గుడ్. అలాగే శానిటైజేషన్ అలాగే మాస్కు లేని వాళ్ళకి కూడా మాస్కులు ఇచ్చి మళ్ళీ లోపలికి పంపిస్తున్నాము, శానిటైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఏజెన్సీ ప్రాంతాల అన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందా మేడం? అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇలాగే చేస్తున్నారండి, అందరూ ఇలాగే పాటిస్తున్నారు కూడా. ఓకే మేడం, ఇప్పుడు టీకా పరిస్థితి ఏంటండి ఏజెన్సీ ప్రాంతంలోని అందుబాటు? వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా, అందరికి అందుతుందా? వ్యాక్సినేషన్ కూడా జరుగుతుందండి, వ్యాక్సినేషన్ కూడా అది కూడా కండక్ట్ చేస్తున్నారు. అది అబౌవ్ 45 ఇయర్స్ వాళ్ళకి కూడా పిహెచ్సిలోను కొన్ని సచివాలయాల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు అండి. ఓకే, కోవిడ్ కంట్రోల్ చేస్తా నియంత్రిస్తున్నారు కూడా వ్యాక్సినేషన్ ద్వారా. ఓకే అండి రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం స్పందించినందుకు. అది ఏజెన్సీ ప్రాంతంలో ఒకసారిగా మనం చూస్తే, ఉమా ఒకసారి విజువల్స్ ఒకసారి నాకు చూపించిన ప్లీజ్. ఒకసారిగా మనం ఏజెన్సీ ప్రాంతంలో చూడొచ్చు పెదలబుడు పంచాయతీలో ఎంపీటీసీ జడ్పీటీసీకి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుని ఓటర్లు ఓటేస్తున్నారు. ఆ విజువల్స్ మనం అక్కడ స్పష్టంగా చూడొచ్చు, 99 TV ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏజెన్సీ ప్రాంతంలో. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన నేపథ్యంలో విశాఖ అవనీయండి లేకపోతే తూర్పుగోదావరి అవనీయండి కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయని సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో మన్యం వాసులు కూడా ప్రికాషన్స్ తీసుకుని ఈరోజు ఓటింగ్కి వచ్చిన విజువల్స్ను మనం ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. విశాఖ ఏజెన్సీలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ ఇది, ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించి అందరూ పూర్తి స్థాయిలో
మాస్కులు వేసుకున్న పరిస్థితిని అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. అంతేకాకుండా ఒక మెడికల్ టీమ్ని కూడా ఈ పోలింగ్ బూత్ దగ్గర అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా అస్వస్థత వస్తే వెంటనే వాళ్ళు ఆ మెడికల్ టీం అంతా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా పూర్తిగా అందరూ మాస్కులు పెట్టుకోవాలని అక్కడ అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. శానిటైజేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వాళ్ళని అనుమతించడం జరుగుతుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ చూస్తే ఏజెన్సీ ప్రాంతంలోనే ఇలాంటి ప్రికాషన్స్ తోటి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అంటే మైదాన ప్రాంతాల్లో ఖచ్చితంగా బెటర్గానే సాగుతున్నట్లుగా మనకు అనిపించవచ్చు. ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ కూడా మాస్కులు పెట్టుకున్న విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు ప్రశాంతంగానే ఉంది. అయితే 2 గంటల వరకే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ జరిగిన తర్వాత ఏవైతే ఆ బాక్స్లో పోలింగ్ జరిగిన ఆ ఓట్లని మైదాన ప్రాంతానికి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి దీనివల్ల వెలుతురు ఉండగానే అంటే సుమారు 2-2.5 గంటల ప్రాంతంలో గతం నుంచి కూడా ఇక్కడ క్లోజ్ చేస్తుంటారు. దాన్ని ఆ దగ్గర ఉన్న ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు వాటిని తగిలించి సేఫ్గా ఉంచుతారు. కాబట్టి ఆ బ్యాలెట్ బాక్సులు ఉన్న ఆ మెటీరియల్ని అంతటినీ కూడా తీసుకువెళ్ళడానికి టైం ఉంటుంది. కాబట్టి చీకటి పడితే ఏవైనా వేరే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఇవ్వరు. అవకాశం ఇవ్వకుండా ఈ రకంగా 2 గంటలకే ప్రతిసారి కూడా క్లోజ్ చేసే పరిస్థితి నెలకొంది. ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటనతో మరింత మన్యం అంతా కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ బోర్డర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.